ప్రేమోన్మాదుల ఘాతుకాలకు అడ్డే లేకుండా పోతోంది. అమ్మాయిల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా మృగంలా ప్రవర్తిస్తున్నారు. తాను ప్రేమిస్తున్నందున ఆమె కూడా తనని ప్రేమించాలని పట్టుబడుతున్నారు. ప్రేమించాలనో పెళ్లి చేసుకోవాలనే యువతల వెంటపడుతున్నారు. తమ ప్రేమను తిరస్కరిస్తే మాత్రం ఉన్మాదం చూపుతున్నారు. విచక్షణ కోల్పోయి దారుణాలకు తెగబడుతున్నారు. అర్థం లేని ఆవేశంతో దాడులకు పాల్పడుతున్నారు. తనను ప్రేమించలేదన్న కసితో రక్తం కళ్ళ చూస్తున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులో యువకుడి ప్రేమోన్మాదానికి యువతి ఆసుపత్రి పాలైంది. పెళ్లికి అంగీకరించలేదన్న కోపంతో ఆమెను కిడ్నాప్ చేసి మద్యం బాటిల్తో విచక్షణారహితంగా దాడి చేశాడు. యువతి ముఖంపై బాటిల్తో పొడిచి పొడిచి పైశాచికానందం పొందాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. కురిచేడులో 2 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయిలో పోలీసు విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. ప్రేమోన్మాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే యువకుడు ఉన్నాడో ఆ యువకుడు చేసినటువంటి ఈ ఘాతకానికి సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే పోలీసులు కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎవరైతే నిందితుడున్నాడో ఆ నిందితుడిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ప్రేమ వ్యవహారమా లేకపోతే ఇతర అంశాలు ఏమన్నా ఈ ఘటనకు సంబంధించి ఉన్నాయా అనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి అయితే విచారణ చేస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. పెళ్లికి అంగీకరించలేదా లేకపోతే ఈ వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ కూడా చేపడుతున్నారు. కురిచేడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం స్థానికంగా కూడా ప్రస్తుతం ఈ చర్చనీయాంశంగా మారిన అంశానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. నిందితుడిని కూడా ఇప్పటికే అదుపులో తీసుకున్నప్పటికీ కూడా ఇంత ఘాతకానికి ఆ యువతి మొహం మీద పూర్తి స్థాయిలో